తెలుగు దర్శకులకి స్వాగతం. ఈ వీడియోలో ఇన్కమ్ ని ఎలా ప్లాన్ చేయాలి, అంటే వచ్చే ఇన్కమ్ ని ఎలా ఖర్చు పెట్టాలి అనే దాని గురించి డిస్కస్ చేస్తాము. చూడండి, ఇన్కమ్ అనేది ఉంటుంది. అయితే ఆ ఇన్కమ్, వచ్చే ఇన్కమ్ ని మనం యాసెట్స్ క్రియేట్ చేయడానికి ఉపయోగిస్తున్నావా, లేదా లైబిలిటీస్ క్రియేట్ చేయడానికి ఉపయోగిస్తున్నావా, ఏ పాళ్ళలో ఏ నిష్పత్తిలో ఉపయోగిస్తున్నావా అనే దాన్ని బట్టి మన భవిష్యత్తు, ఆర్థిక భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అంటే కొంతమంది చూడండి, వచ్చే ఆ ఇన్కమ్ కంటే కూడా ఖర్చు ఎక్కువ ఉంటుంది. ఆ ఖర్చులో ప్యాటర్న్ తీసుకున్నట్లయితే అనవసరమైన ఖర్చు, తర్వాత లైబిలిటీస్ క్రియేట్ చేసే ఖర్చు ఉంటుంది, అవాయిడబుల్ ఎక్స్పెన్సెస్. ఆ అవాయిడబుల్ ఎక్స్పెన్సెస్ వల్ల వారు ఎప్పుడూ అప్పుల్లోనే ఉంటారు. అయితే అవాయిడబుల్ ఎక్స్పెన్సెస్ మనం తగ్గించుకునే, అనవసరమైన ఖర్చులు తగ్గించుకుంటే అప్పులలో పడం. సో బడ్జెట్ వేసుకుని, బడ్జెట్ ప్రకారం జాగ్రత్తగా స్పెండ్ చేసి, కొంత సేవ్ చేసి, ఆ సేవ్ చేసిన అమౌంట్ని ఆస్తుల రూపంలో కన్వర్ట్ చేసి, ఓకే, కన్వర్ట్ చేసి చేస్తే అది ఇన్వెస్ట్మెంట్గా మారి మహాపర్వతం అవుతుంది. సో వన్ ఫైన్ డే విల్ బికమ్ రిచ్. చిన్న చిన్న మొత్తాలు అలా అలా పెరిగి పెరిగి చిలవలు పలవలుగా పెద్ద మొత్తాలై ఆర్థికమైనటువంటి భద్రత, ఆర్థిక స్వాతంత్ర్యం, ఆర్థిక స్వేచ్ఛ అన్నీ సమకూరుతాయి. మీ ఇన్కమ్ ఎంత అనే దాన్ని బట్టి కాకుండా మీ ఇరు ఇన్కమ్ని ఎలా ఖర్చు పెడుతున్నారు, ఎక్కడ ఖర్చు పెడుతున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక వ్యక్తి తాలూకు ఇన్కమ్ నెలకి 20,000 అనుకుందాం. ఈ 20,000 ఇన్కమ్ 16,000 రూపాయలు బేసిక్ నీడ్స్కి అవసరం అనుకుందాం. బేసిక్ నీడ్స్ అంటే మామూలుగా రెంటు, అద్దె రెంటు, తర్వాత ఫుడ్ ఐటమ్స్, నెక్స్ట్ పిల్లల చదువులు, ట్రాన్స్పోర్టేషను, లేకపోతే ఎట్సెట్రా ఎట్సెట్రా, ఇంటి ఖర్చులు మొత్తం 16,000 అవుతున్నాయి అనుకోండి. మిస్సిలేనియస్ అనుకోకుండా ఇంకొక 2,000 అవుతున్నది అనుకోండి, కొంచెం ఎక్కువ తక్కువ. అంటే 18,000లో 2,000 రూపాయలు మిగిలింది కదా, ఈ 2,000 రూపాయల సేవింగ్. ఈ 2,000 రూపాయల సేవింగ్ని ఖచ్చితంగా సేవ్ చేసి పెట్టాలి. ఎక్కడా పెట్టడానికి వీలు లేకపోతే బ్యాంకులో దాచుకోండి, అది ఉండాలి. దట్ గివ్స్ యూ సెక్యూరిటీ. యువర్ సేవింగ్ ఈజ్ యువర్ సెక్యూరిటీ. అలా కాకుండా 2,000 ఉన్నాయి, ఒక 10,000 పెట్టి మొబైల్ కొనేస్తే, లేకపోతే ఇంకేదైనా కొనేస్తే. మొబైల్ ఎసెన్షియల్, అవసరమే, మొబైల్ లేకుండా పని జరగదు. అయితే 10,000 రూపాయలు మొబైల్ అవసరం అనేది ఇంపార్టెంట్. సో 8,000 రూపాయలు అప్పు అవుతున్నది కదా, అప్పు చేస్తాము, క్రెడిట్ కార్డు మీద తీసుకుంటాము. క్రెడిట్ కార్డు మీద తీసుకుంటే ఇంక అది మరీ ఘోరం, 3-4 రూపాయలు వడ్డీ పడిపోతుంది. ఇక్కడే ఇన్స్టాల్మెంట్ తీసుకున్నా వడ్డీ పడుతుంది, అండ్ వడ్డీలు కట్టడానికి మళ్ళీ ఈ ఇన్కమ్లోంచే తీయాలి. ఏమవుతున్నది, యూఆర్ క్రియేటింగ్ లయబిలిటీ హియర్. అదే 2-3 వేలు మొబైల్ తీసుకుంటే పర్వాలేదు, 2-3 వేలు 4 వేలు మొబైల్ తీసుకున్నట్లయితే బ్యాలెన్స్ అవుతారు. అందువల్ల ఏంటంటే, మీరు ఎలా ఖర్చు పెడుతున్నారు, లేకపోతే అప్పు చేసేసి టూర్స్, విహారయాత్రకి వెళ్ళిపోదాం, వెళ్ళిపోయి ఆగ్రా వెళ్ళిపోయి తాజ్మహల్ చూసి వచ్చేద్దామని బయలుదేరతారు. నేను కాదన్నా, కానీ ఆగ్రా వెళ్ళి తాజ్మహల్ చూడటం ఇప్పుడు అవసరమా, ఎంత అవసరం, ఇది పోస్ట్ పోన్ చేయొచ్చా, ఇవాళ కాస్త తర్వాత చూడవచ్చు కదా, తర్వాత చూస్తే ఏమవుతుంది, కొంత ఆదాయం సేవ్ అయితే సేవింగ్లోంచి ఖర్చు పెట్టండి. సేవింగ్లోంచి ఖర్చు పెట్టకుండా అప్పు చేసి ఖర్చు పెడితే ఏమవుతుంది, లయబిలిటీస్ క్రియేట్ అవుతాయి. ఎప్పుడైతే లయబిలిటీస్ క్రియేట్ అవుతాయో, లయబిలిటీస్తో పాటు అప్పు, అప్పుకు వడ్డీ, మళ్ళీ ఆ వడ్డీ తీర్చడానికి మళ్ళీ అప్పు, చాలా ప్రమాదకరమైన పరిస్థితి. అందుకని స్పెండింగ్ ప్యాటర్న్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రిచ్ పీపుల్కి పూర్ పీపుల్కి తేడా అదే. అంటే నార్మల్ స్థాయి నుంచి రిచ్ అంటే ధనికులైన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళ స్పెండింగ్ మీద వాళ్ళకి కంట్రోల్ ఉంటుంది, డిసిప్లిన్ ఉంటుంది. ముందు పొదుపు చేసి డబ్బును కూడబెట్టి సంపదలను డెవలప్ చేసి సంపదల నుంచి వచ్చే ఆదాయం నుంచి ఖర్చు పెట్టుకోవటం. ఇక్కడ ఇన్కమ్లోంచి యాసెట్స్ క్రియేట్ చేయండి, యాసెట్స్ నుంచి ఆదాయం వస్తూ ఉంటుంది, ఆ ఆదాయంలోంచి ఖర్చు పెట్టండి, మీరు ధనికులు అవుతారు. అలా కాకుండా అక్కడ పెట్టకుండా డైరెక్ట్గా ఖర్చు పెట్టండి, పెట్టుబడి లేకుండా ఇక్కడ ఖర్చు పెట్టండి,
ఇంకా పేదవాళ్ళు అవుతారు, మీకు ఎంత వచ్చినా ఇంకా మైనస్లో వెళ్ళిపోతారు. సో ఇది ఇంపార్టెంట్. కాబట్టి సేవింగ్ ఈజ్ అ మస్ట్. ఆ సేవింగ్ ఎలా చేయొచ్చు, ఆదాయం తక్కువ ఉన్నా కానీ సేవ్ చేయొచ్చు, ఆ విషయం ఈ సేవింగ్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. ప్లీజ్ స్టే విత్ మీ, ఐ విల్ కమ్ బ్యాక్ టు డిస్కస్ వాట్ ఈజ్ సేవింగ్ అండ్ హౌ ఎ సేవింగ్ షుడ్ బి డన్ యాజ్ ఎ కంపల్షన్. ఓకే, విల్ కమ్ బ్యాక్.